హాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్ వలేటి. వెల్కమ్ టు 99 టీవీ. ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కెఎస్ రామారావు గారు మనతో పాటు ఉన్నారు. చిరంజీవి గారితో ఆయన అనుబంధం, ఆయన మాటలను తెలుసుకుందాం. నమస్కారం రామారావు గారు. చిరంజీవి గారితో మీ అనుబంధం ఏంటి, జర్నీ ఎలా సాగింది? 80-81 అనుకుంటా, 1980-81లో క్రాంతి కుమార్ గారి షూటింగ్ జరుగుతూ ఉండగా మొదటిసారి చిరంజీవి గారిని చూడటం జరిగింది. అంతకుముందు కృష్ణగారి బ్రదర్ ఇన్ లా సూర్యనారాయణ గారు సినిమా తీద్దామనే ఉద్దేశంలో ఉండగా, నా ఇల్లు నా వాళ్ళు అనే సినిమాకి ఒక మంచి క్యారెక్టర్ కోసం ఆయన కలుద్దాం అనుకోవటం జరిగింది. ఆ సందర్భంగా ఆయన చూడటం జరిగింది. అక్కడ ఫార్చునేట్గా నాకు బాగా దగ్గర మిత్రుడు, మంచి దర్శకుడు కోదండరామరెడ్డి గారు ఆ పిక్చర్ దర్శకత్వం చేస్తున్నారు. బహుశా న్యాయం కావాలనుకుంటా. ఆ టైంలో ఆయన్ని మీట్ అవ్వడం జరిగింది. మీట్ అయిన తర్వాత అక్కడ ఉండి కొన్ని షాట్లు, క్రాంతి కుమార్ గారు, కోదండరామరెడ్డి గారు సినిమా తీస్తున్న విధానం, అక్కడ దాంట్లో ఆయన యాక్ట్ చేసే, చిరంజీవి గారు యాక్ట్ చేసిన విధానం అవన్నీ చూసిన మీదట ఆ ఇన్స్పిరేషన్తో ఈ చిరంజీవి గారితో సినిమా తీయాలనే కోరిక నాలో సూచాయిగా, బలంగా కాదు సూచాయిగా కలగటం జరిగింది. ఆ తర్వాత తులసిదళం అనే సినిమా చేద్దామనే దీంతో ఎండమూరి వీరేంద్రనాథ్ గారిని కలవడం జరిగింది. అప్పటికి తులసిదళం నవల ఎవరికో చలపతిరావు అనే ఆయనకు అమ్మేయటం జరిగింది. వీరేంద్రనాథ్ గారు నా గురించి అప్పటికే విని, నేను బాగా నవల్స్ చదివేవాడిని అప్పటికి, అప్పుడు ఇప్పుడు కూడా చదువుతాను, చదవటం అనేది నాకు ఒక హాబీ, ఎక్కువే చదువుతాను. ఆయన నవల్స్ అన్నీ బాగా చదివి ఉన్నాను. ఈ తులసిదళం చాలా పాపులర్ అయ్యింది. ఆయన వీరేంద్రనాథ్ గారు కూడా చాలా పాపులర్ అయ్యి ఉన్నాడు. ఆ టైంలో అడిగితే ఇట్లా అయిపోయింది, అరే డెఫినెట్గా ఉంటే మీకు ఇచ్చేవాడినండి అని అంటూ ఒక చిన్న పాయింట్ చెప్తాను, అది మీకు నచ్చితే అది మనం మీ సినిమాగా చేద్దామని చెప్పి ఈ అభిలాష స్టోరీ పాయింట్ని నాకు ఒక చిన్న ఒక లైన్గా చెప్పడం జరిగింది. నాకు చాలా థ్రిల్ అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది. చేద్దామండి, తప్పకుండా, ఎట్లా చేద్దాం, ఏంటి ఇది, ఈ కథ రెడీగా ఉందంటే, లేదంటే ఒక పాయింట్గా నాకు తట్టిన పాయింట్ మీకు చెప్పాను. నేను దీన్ని తయారు చేసి ఆంధ్రజ్యోతి వీక్లీలో దీన్ని సీరియల్గా చేస్తాను అని చెప్పడం జరిగింది. కొంతకాలానికి ఆంధ్రజ్యోతిలో దాని తాలూకు అడ్వర్టైజ్మెంట్ రావటం, తర్వాత సీరియల్గా మొదలవటం, ఆ సీరియల్ నేను రెగ్యులర్గా చదువుతున్నా, ఎట్లా ఉంటుంది, ఏమవుతుంది, ఇది చేద్దాం అనుకున్నాం కదా, ఆ యాంగ్జైటీలో ఎవ్రీ వీక్ దానికోసం ఎదురు చూడటం, రాగానే చదవటం, బాగా థ్రిల్లింగ్గా ఫీల్ అవ్వటం జరిగేది. ఎప్పటికప్పుడు నా ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడానికి అప్పటికే నా మిత్రుడు కోదండరామరెడ్డి గారు, సత్యానంద్ గారు, క్రాంతి కుమార్ గారు, వాళ్ళతో నేను షేర్ చేసుకునేవాడిని. వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గానే వింటూ ఉండేవాళ్ళు. అలాంటి సందర్భంలో ఒకసారి చిరంజీవి గారిని అదే షూటింగ్లో కలవటం, మళ్ళీ మాట్లాడే సందర్భం వచ్చింది. చిరంజీవి గారు అప్పుడు బాగా యువకుడు, చాలా యంగ్ హీరో లాంటి మనిషి. క్రాంతి కుమార్ గారు, కోదండరామరెడ్డి గారు అప్పటికే మంచి గ్లామరు, మంచి ఇమేజీ ఉన్న వ్యక్తులు. వాళ్ళు మా మిత్రుడు కెఎస్ రామారావు, ఆయన పబ్లిసిటీ, రేడియో టీవీ పబ్లిసిటీలు చేస్తారు. ఆయన పేరు రేడియో రామారావు అని మేము పిలుస్తాం. ఆయన మీతో మాట్లాడదాం అనుకుంటున్నాడని పరిచయం చేశారు. నేను చిరంజీవి గారు అట్లా ఆ పరిచయంతో కొంచెం ముందుకెళ్ళటం జరిగింది మాట్లాడటం అక్కడే. ఆ సందర్భంగా నేను ఊరికే ఇట్లా ఒక అభిలాష అనే సబ్జెక్టు ఆంధ్రజ్యోతి వీక్లీలో జరుగుతుంది, అది మీరు ఆ సబ్జెక్ట్ పాయింట్ వీరేంద్రనాథ్ గారు చెప్తే బాగుంటుంది, మీరు వినండి, వింటే మనం చేద్దాము మీకు నచ్చితే అనటం జరిగింది. ఆ విధంగా ఆ సినిమాకి నాందే క్రాంతి కుమారు, కోదండరామరెడ్డి షూటింగ్ జరుగుతున్న సందర్భంలో 2వ మీటింగ్లోనో 3వ మీటింగ్లోనో ఆయనతో ఓకే అనిపించుకోవటం, ఆ సినిమా మొదలుపెట్టడానికి కావాల్సిన ప్రయత్నాలు చేయటం జరిగింది. నా మీద అభిమానంతో క్రాంతి కుమార్ గారు
ఆ స్క్రిప్ట్ని పూర్తిగా చదివి, ఆయన చాలా టేస్ట్ ఉన్న నిర్మాత, దర్శకుడు కూడా, ఆయన సత్యానంద్ గారిని పిలిచి ఈ సబ్జెక్ట్ బాగుంది, అయితే ఇతను కొత్తగా ఇట్లాంటి పాయింట్ని తీయటువంటి రిస్కే, కానీ అతను పట్టుదలగా అదే సబ్జెక్ట్ చేద్దాం అనుకుంటున్నాడు, మనం బాగా తయారు చేయాలని చెప్పి సత్యానంద్ గారు, క్రాంతి కుమార్ గారు, వీరేంద్రనాథ్ గారు హైదరాబాద్లో ఉండటంతో ఆయనతో డిస్కస్ చేద్దామని చెప్పి ఇద్దరు ఇక్కడికి వచ్చారు. నేను వాళ్ళతో పాటు వచ్చి అమీర్పేటలో ఎక్కడో నాకు గుర్తులేదు, ఒక 35-40 ఏళ్ల క్రితం సంగతి, అక్కడ ఒక న్యాచురోపతి హాస్పిటల్ లాంటిది ఏదో ఉంది, ఒక ఆశ్రమం లాంటిది, దాంట్లో రూమ్స్ తీసుకుని దీని మీద చర్చలు మొదలుపెట్టాం. నేను ఒక రూము, వీరేంద్రనాథ్ ఒక రూము, సత్యానంద్ ఒక రూము, క్రాంతి కుమార్ ఒక రూము, నలుగురు ప్రొద్దునే ఆ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత కూర్చుని దీని మీద డిస్కస్ చేశారు. అలా అభిలాష స్క్రిప్ట్ని పూర్తిగా స్క్రీన్ ప్లే క్రాంతి కుమారు, సత్యానంద్ ఆధ్వర్యంలో పూర్తి స్క్రిప్ట్ తయారు చేసి, అప్పుడు చెప్పిన టైంలోనే ఇట్లా ఒక సబ్జెక్ట్ ఉంది అని చెప్పిన టైంలోనే ఆయన అన్నది ఏంటంటే, నేను నాకు పుస్తకాలు అవి చదివే అలవాట్లేదు కానీ మా మదర్ చదివారు, ఆ స్క్రిప్ట్లో ప్రముఖ ముఖ్యమైన పాత్ర పేరు కూడా నా పేరే అని విన్న నా మదర్ చెప్పింది. ఆవిడ చాలా బాగా, ఆవిడకి బాగా నచ్చింది. ఆవిడ నువ్వు చేస్తే బాగుంటుందిరా అని నాకు సలహా కూడా ఇచ్చింది ఆవిడ అని చెప్పి చిరంజీవి గారే నాతో చెప్పారు. ఆ తర్వాతే ఇట్లా ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. ఆ విధంగా స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరెవరు బాగుంటారు, ఏం బాగుంటుంది, అప్పుడున్న పరిస్థితులు ఏంటి అని చెప్పి రాధికని మ్యూజిక్ ఇళయరాజాని పెట్టాలనేది నా పట్టుదలతో ఇళయరాజాని పెట్టడం జరిగింది. అప్పటికే ఇళయరాజా కొన్ని సినిమాలు తెలుగులో చేశాడు, కానీ అవన్నీ ఒరిజినల్ ట్రాక్స్ తమిళ్లో ఉన్నాయి. స్ట్రైట్గా తెలుగు తయారు చేసింది మాత్రం ఓన్లీ అభిలాష. సో ఆ విధంగా ఇళయరాజాని తీసుకోవటం, అభిలాషను తయారు చేయటం, అది చాలా మంచి సక్సెస్ అవటంతో పాటు మంచి పేరు కూడా వచ్చింది. కొత్త రకమైన సబ్జెక్ట్ని వీళ్ళు చేశారు అనేది. అంటే అభిలాషలో చిరంజీవి గారిని చూశారు, ఇప్పుడు మెగాస్టార్ని చూస్తున్నారు, ఆ వ్యత్యాసం ఏమైనా కనిపిస్తుందా మీకు? ఫ్రెండ్షిప్లో నాకు పెద్దగా తేడా తెలియలేదు, కానీ ప్రొఫెషనల్గా ఆయన నేను ఊహించిన దానికన్నా నేను మెగాస్టార్ అనే ఒక టైటిల్ని ఆయనకి ఉంటే బాగుంటుంది అనుకోవడానికి కారణం ఏంటంటే, ఆయన ఎవరి ఊహలకైనా అందనంత ఎత్తు ఎదగటం, ఆయన ప్రవర్తన కానీ ఆయన ఇతరులతో ప్రవర్తించే తీరు కానీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎవరితో అయినా సమానంగా చక్కగా ట్రీట్ చేయటం, మాట్లాడటం, మంచి మర్యాద, అణకువ, ఇన్ని అంత స్థాయిలో ఉండే వ్యక్తుల్ని నేను తక్కువ చూశాను. పైగా ఇండస్ట్రీలో ఆయనకి ఆయన ఎదురులేనంత పెద్ద హీరో అయినా ఆయన ఇప్పుడు ఆ విధంగా నేను ఎప్పుడు చూడలా. క్యారెక్టర్ చేసేటప్పుడు అట్లాగే ఉంటాడు, సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఆయన అట్లాగే ఉంటాడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు కొన్ని వేల మంది ఫ్యాన్స్ వస్తూ ఉంటారు, లక్షల మంది, వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా అదే ఓపిక్గా, అదే ఒబీడియంట్గా, చాలా సబ్మిసివ్గా ఆయన బిహేవ్ చేస్తారు. ఆ దాంట్లో ఈ 40 సంవత్సరాల్లో నాకు ఎప్పుడు తేడా చూడలే ఆయనలో, అట్లాగే ఉన్నారు. ఈవెన్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత కూడా ఆ ఒడిదుడుకులు అవన్నీ రకరకాలుగా ఆయన కొంత సక్సెస్ అయ్యారు, కొంత ఫెయిల్ అయ్యారు, అయినా కూడా ఆయనలో ఏమి చేంజ్ ఏమి నాకు కనపడలా. అలాగే ఆయన పర్సనల్ లైఫ్లో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను చూశాను నేను. అదే నాపోటి మామూలు సాధారణమైన మనిషి అయితే చాలా కష్టమైన సంఘటనలు ఉన్నాయి. అలాంటిది ఆయన డీల్ చేసిన విధానం కానీ ఆయన ప్రవర్తనలో ఏ రకమైన ఇది లేకుండా, చలనం లేకుండా, చాలా స్టడీగా, చాలా గొప్పగా డీల్ చేసి అన్నిటినీ సరిచేసి ఆయన ఇప్పటికీ అప్పటి పరిస్థితుల్లోనే 1 స్థాయిలోనే ఆయనకి దగ్గరగా ఇంకొక మనిషి లేకుండా, ఇంకొక ఆర్టిస్ట్ లేకుండా ఆ స్థితికి ఉండటానికి ఆయన ప్రవర్తనే కారణం. అంటే మెగాస్టార్ అనే పదానికి ఆయన కరెక్ట్ నిర్వచనం అంటారు? అదే, దానికి రీజన్స్ ఇవే. మెగాస్టార్కి ఒకవైపు స్టార్గా ఆయనకున్న ఇమేజీ, నటుడుగా ఆయన నటన,
పబ్లిక్లో ఆయనకున్న ఇమేజీ, ఆయన దగ్గరగా ఇంకోటి ఏది లేకపోవటం, అది మెగా అనే దానికి దగ్గరగా వేరే పదం లేదు, అది ఆయనకే వర్తిస్తుంది. పర్ఫెక్ట్ సూటబిలిటీ ఉన్న ఒక వ్యక్తి ఆయన, అన్ని రకాలుగా ప్రవర్తన, మంచి ప్రవర్తన గురించి కానీ మంచి నటన కానీ ఏ రకంగా చూసినా ఆయనలో ఒక ఆరా, మనిషిని చూస్తే ఒక తెలియకుండా ఆయన కళ్ళ వైపు చూసినా ఆయన మనిషిని చూసినా ఎవరైనా సరే ఒక ఆరా ఆయన దీంట్లో కనపడుతుంది. అందుకే ఈయన్ని ఆ రోజే 88లో అనుకుంటా నేను మెగాస్టార్ అని పిలుద్దామని కోరిక కలిగింది. అలాగే మారడం మృదంగానికి ఆ పేరు పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఆయన మెగాస్టార్గా ఉన్నాడు. దానికి దగ్గరగా అనేక పేర్లు అనేక మంది ప్రయత్నాలు చేశారు, కానీ ఇక ఆ దగ్గరికి రావడానికి ఎవరికి అలాంటి పరిస్థితులు లేవు కాబట్టి ఇంకా ఆయన మెగాస్టార్గా వన్ అండ్ ఓన్లీ అన్నట్లుగానే. మీరు చాలా సినిమాలు ఆయనతో చేశారు, సక్సెస్ ఉన్నాయి, అందులో ఫెయిల్యూర్స్ ఉన్నాయి. సక్సెస్ఫుల్ ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా ఉండేవాళ్ళు, ఫెయిల్యూర్స్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నారు, మీ మధ్య ఎప్పుడైనా పొరపంచాలు వచ్చాయా? ఈ మధ్య అంటే నా ఫెయిల్యూర్ తర్వాత చాలా సంవత్సరాలు అయిపోయింది, ఒక 20 ఇయర్స్ పైన అయింది, 25 ఇయర్స్ పైన అయిపోయింది. అది స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్. ఎస్, వరుసగా 4 సినిమాలు అయిన తర్వాత 5వ సినిమా స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ తీసేటప్పుడు నాకున్న ఫీలింగ్ ఏంటంటే, అప్పటికి ఇద్దరు స్టార్స్ అటువంటి క్యారెక్టర్తో చాలా గొప్ప సినిమాలు తీశారు, చేశారు. ఒకటి రాజశేఖర్ అంకుశం, ఒకటి విజయశాంతి ప్రతిఘటన. ఆ 2 పిక్చర్లు ప్రజల మీద చాలా ఎక్కువ ప్రభావం చూపిన సినిమాలు. వాళ్ళు వేసిన క్యారెక్టర్స్ అలాంటివి, వాళ్ళు చేసిన నటన అలాంటిది. అయితే అలాంటి పోలీస్ క్యారెక్టర్ ఒక మెగాస్టార్గా ఎదిగిన ఒక గొప్ప నటుడు అదే క్యారెక్టర్ వేస్తే ఇంకా ఎక్కువ కళ్ళతో ఎక్కువ విమర్శతో చూస్తారు. అది దీని మీద నాకు కొంత భయం ఉండి ఇట్లా కాదు, అట్లా చేస్తే బాగుండు, ఇట్లా చేస్తే బాగుండు, ఏదో నాకు తోచింది ఏదో నేను చెప్తా వచ్చేవాడిని. కానీ ఇది మొత్తం మీద ఆయన ఉద్దేశం వేరు, ఆయన చేద్దాం అనుకున్నది వేరు, అలాగే ఆయన వేరే రకంగా దాన్ని పోర్ట్రేట్ చేసుకున్నారు. ఆ క్యారెక్టర్ని మనం ఆడలాగా చేస్తే మళ్ళీ కంపారిజన్ వస్తుంది. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన రైటే, ఆయన కొంచెం హాస్యం ఇచ్చేసి, అంటే చిరంజీవి గారు అన్ని రకాల యాక్టింగ్ ఎంత బాగా చేయగలరో ఈ ఫన్ కూడా అంతే గొప్పగా చేయగలరు. గ్రేట్. సో ఆ కామెడీ దీంట్లోనే మనం కొంత మిక్స్ చేసుకుంటే వెళ్తేనే బెటరు, ఊరికే మరోజుగా ఎమోషన్ మీద వెళ్ళటం కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన దాన్ని మోల్డ్ చేసుకుంటే వెళ్ళటం జరిగింది. సినిమా ఏ రీజన్స్ అయితే కానీ మొత్తం మీద అనుకున్నట్లు ఆడల. దాంతో ఒక ప్రొడ్యూసర్గా నన్ను నేను నిరూపించుకోవాల్సిన పరిస్థితిలో నేను పడ్డాను. ఆయన దృష్టిలో నేను ఒక ఫెయిల్యూర్ ప్రొడ్యూసర్గా మిగిలిపోయానేమో అనే ఒక కాంప్లెక్స్కి డెవలప్ అయ్యిందేమో నాకు తెలియదు, కానీ మొత్తం మీద నేను స్ట్రగుల్ అవటం మొదలుపెట్టాను. ఓకే, ఆ స్ట్రగుల్లోంచి వచ్చిన సినిమానే చంటి. చంటి సినిమా అనేది వెంటనే ఒక ఫెయిల్యూర్ తర్వాత ఏమైనా సరే నన్ను నేను నిర్మాతని, నేను నాకు ఒక అభిరుచి ఉంది, నేను ఒక మంచి సినిమా తీయగలను అనే గట్స్తో నా ప్రయత్నం నేను చేసుకుంటా వచ్చినప్పుడు వచ్చిందే చంటి సినిమా. దాంతో మళ్ళీ నేను నిలదొక్కుకోవడం జరిగింది. అయితే అక్కడ జరిగింది ఏంటంటే నా మీద నాకు ఎక్కువ నమ్మకం ఏర్పడటంతో నేను ఏ స్టార్ ఉన్నా పర్వాలేదు, ఎవరితో అయినా చేయగలను, ఎట్లాంటి సినిమా అయినా ఒక మంచి సినిమా తీయటం అనేది మనం సిన్సియర్గా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తీయగలం అనే ఉద్దేశంతో నేను ఇంకొక వైపుకి ఆలోచించుకుంటా ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. అలా వెళ్ళిపోవటంలో ఒక మాతృదేవ తీసా, ఒక క్రిమినల్ తీసా, ఒక అట్లాంటి సినిమాలు ఒక పక్కన తీస్తూ ఒక పక్కన బ్రహ్మానందంతో బాబాయ్ హోటల్, ఇలా రకరకాలుగా ఇక నేను నాకు ఒక ఒక నా రూట్ వేరే అయిపోయింది. ఆ స్పీడు ఆ సినిమాలు తీసే విధానంలో నాకు ఆయనకి గ్యాప్ వచ్చింది. ఆయన మెగాస్టార్గా ఇంకా ఎదుగుతూ వచ్చాడు. ఓకే, ఓ ప్రొడ్యూసర్గా నాకు అప్ అండ్ డౌన్స్ అయ్యి మామూలుగా అట్లాగే జరుగుతూ వచ్చినాయి.
కానీ ఒక నటుడుగా ఆయన మట్టుకు ఇంకా 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 ఎదుగుతా నంబర్ వన్ స్థాయి ఆ స్థాయిని నిలబెట్టుకుంటా ఆయన అక్కడే ఉన్నాడు. అంటే ఆ క్రమంలో మీకు ఆయనతో సినిమా తీయాలనిపించలేదా? ఇప్పుడు ఇప్పుడు కూడా అనిపిస్తుందండి. అనిపించకపోవడం అనేది ఇప్పుడు ఉండదు, కానీ ఆయన నాకు అందనంత ఎత్తులో ఉన్నాడప్పుడు అప్పుడు ఇప్పుడు కూడా అందుకోవడానికి ప్రయత్నం అప్పుడు ఇప్పుడు కూడా చేస్తానే ఉన్నా. నా ప్రయత్నం నేను చేస్తాను. ఓ ప్రొడ్యూసర్గా చేయగలిగింది ఏముంది? ఒక మంచి కథ, ఒక మంచి దర్శకుడు, అది చిరంజీవి గారితో ఎంత బాగా తీయగలడు అనేది ఆ అమాల్గమేషన్ను సెట్ చేసుకుంటా తీసుకెళ్ళి ఆయన దగ్గర పెడితే ఆయన ఇన్స్పైర్ అయితే నేను మళ్ళీ సినిమా తీయగలను. ఓకే, ఆ ప్రయత్నంలో నాలో లోపం ఉంది. డెఫినెట్గా నేను అంత ప్రయత్నం చేయలేకపోయి ఉండొచ్చు. కొంత నా ఏజ్ కారణమై ఉండొచ్చు, కొంత నా ఆలోచన విధానంలో మార్పులు వచ్చి ఇంకా ఎందుకులే మనం ఆ స్థాయికి వెళ్ళలేనప్పుడు మనం ఎందుకు అంత ఆలోచించడం అని అనుకుని ఉండొచ్చు. దాంతో నేను ఒక లెవెల్లో ఉండిపోయి అక్కడే నాకు తోచినవి నాకు నా స్తోమతకు తగినవి చేసుకుంటూ నన్ను నేను కాపాడుకుంటా వెళ్ళాలి మళ్ళీ. కానీ ఈ మూవీస్ చేస్తున్నప్పుడు కూడా ఆయన వీటిని అభినందించిన సందర్భాలు చాలా ఉన్నాయి, మేము చూస్తూ ఉన్నాం. అదే నా వ్యక్తిత్వం గురించి ఆయనకు తెలుసు. పూర్తిగా నన్ను పూర్తిగా అతి దగ్గరగా చూసిన వ్యక్తి ఫిల్మ్ ఇండస్ట్రీ ఆయన ఒక్కడే. ఓకే, 100% 100 రూపాయలు నేనేంటి అని తెలుసు ఆయనకి. సో అది దృష్టిలో పెట్టుకుని ఆయన మా ఇద్దరికి గ్యాప్ అంటూ ఏం లేదు. నా స్థితి ఆయన దగ్గరికి వెళ్ళే స్థితికి అంత బలం కానీ అంత స్థాయి కానీ నేను ఎదగలేకపోవటమే కారణం. మీరు ఊహించుకున్నారు? నేను ఊహించుకోవడం అవనివ్వండి, నాకున్న పరిస్థితులు అవనివ్వండి. పోనీ అప్పుడు అన్ని హిట్స్ తీశారు కదా, అప్పుడు మీకు బెస్ట్ కాంప్లిమెంట్? అప్పుడు కాదు, నేను ఇప్పుడు హిట్లు తీ అప్పుడు ఆయనతో చిరంజీవి గారితో మీరు చేస్తున్నారు, ఆయన ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ కానీ ఏమైనా ఉన్నాయా? తనకు తోచింది చేసుకుంటూ వెళ్తాడు మొండి మనిషి, తను ఏదైనా చేసుకుంటూ పోగలడు, సాధించగలడు అంతే. ఆయన దృష్టిలో నేను అప్పుడు ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నా. అప్పటికప్పుడు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏదైనా డెసిషన్ తీసుకుంటాడు, ఆ డెసిషన్తో అతను ఏదైనా ముందుకెళ్తాడు. దాంట్లో ఒక్కోసారి మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఆయన ఉద్దేశం కూడా అది, నిదానంగా ఆలోచించి మంచి చెడు ఏంటి, దాంట్లో తర్వాత జరగబోయే రిపర్కషన్స్ ఏంటి, ప్రాబ్లం ఎట్లా ఉంటుంది అనేది నేను ఆలోచించను అనేది ఆయన ఉద్దేశం. కొంతవరకు అది కరెక్ట్ కూడా, ఆయన ఏమీ తప్ప ఆలోచిస్తున్నాడని నా ఉద్దేశం కాదు, నిజమే అయ్యి ఉంటుంది. బట్ నా బై నేచర్ అది. మీరు ఆయనతో తీసిన మూవీస్లో ఏ సినిమా అంటే మీకు బాగా ఇష్టం? ఆల్మోస్ట్ అన్నీనండి. నేను సినిమా తీయటం, కథ సెలెక్ట్ చేసుకోవటం, ఇది తీద్దాం అనుకోవటం అబ్సల్యూట్గా నాదే. అది ఆయనకి నచ్చితేనే తీసా. అయితే తీస్తున్న దగ్గర నుంచి మాకు ఒక కథని సెలెక్ట్ చేసుకోవటం వరకు మిగతా అంతా ఒక ఫ్రెండ్లీగా ఒక మంచి గేమ్ ఆడి ఆ గేమ్ ప్రజల్లోకి తీసుకెళ్ళి సక్సెస్ఫుల్గా ఆ గేమ్ను సాధించాలి అనే కోరిక తప్ప ఇంకేం ఉండదు. మేమంతా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. మాకు హీరో అవనివ్వండి, హీరోయిన్ అవనివ్వండి, డైరెక్టర్ అవనివ్వండి, కెమెరామెన్ అవ్వండి, లైట్ బాయ్స్ అవనివ్వండి, అందరూ ఫ్రెండ్లీగా జోకులు వేసుకుంటే ముందుకెళ్ళేవాళ్ళు. ఓకే, అంత క్లోజ్గా ఉండేది. ఇంకా పాలిటిక్స్లోకి వెళ్ళినప్పుడు మీకు ఏమనిపించింది చిరంజీవి గారు? ఎడ్లకుండా ఉంటే ఇంకా 4 పిక్చర్లు బ్రహ్మాండమైనవి వచ్చాయి, ఆయన హ్యాపీగా ఉండేవాడు, వీళ్ళందరితో ఆయన తట్టుకోలేడు, ఇటువంటి రాజకీయాల్లో ఆయన ఏమడలేడు చెప్పలేము. ఆయన అప్పటికీ ప్రజల్లో కూడా ఆయన మెగాస్టారే. ఎస్, ఆయన సాధించలేందంటూ ఉండదు కాబట్టి సాధిస్తాడు. రేపు జరగబోయేది కూడా గ్యారంటీగా ఈయన సాధించి తీరుతాడు అనుకున్నాం. బట్ ఈ రాజకీయాలంటే ఉండే ఒక గొప్ప ప్రయత్నంలో ఆయన అంత ప్రయత్నం చేయకుండానే ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఆయనకు ఆ ప్రయత్నం చేయడానికి కావలసినంత శక్తి ఇవ్వలేకపోవటం వల్ల ఒక లెవెల్కి వచ్చి ఆగిపోయాడు ఆయన. ఎందుకని ఆయన సక్సెస్ సాధించలేదని అనుకుంటారు మీరు? సక్సెస్ సాధించలేదనేది నా ఉద్దేశం కాదండి. 18 సీట్లు ఆయనకు వచ్చినాయి. ఎస్, 18 సీట్లు ఒక కొత్త రాజకీయవేత్తకి 18 సీట్లు వచ్చిన దాఖలాలు అంతకుముందు చరిత్రలో ఎక్కడా లేవు. పాలిటిక్స్లో ఒక కొత్తగా వచ్చిన ఒక నాయకుడికి, ఆయన సినిమా మనిషి, సినిమా మనిషిగా రామారావు గారు వచ్చినప్పుడు జరిగింది. రామారావు గారితో పాటు రాజకీయవేత్తలు కూడా ఉన్నారు. చిరంజీవి గారికి అట్లా ఎవరు లేరు. ఎస్, రామారావు గారు వచ్చిన టైంలో ఉన్న పరిస్థితులు వేరు. ఆ పరిస్థితుల్లో తెలుగు వాళ్ళందరికీ ఒక ఆత్మాభిమానం ఒకటి కావాలి,
ఆత్మాభిమానం కోసమే మనం ఒకటి సపరేట్ చేసుకోవాలి అని చెప్పి ఒక పార్టీ పెట్టి ఆయన నాయకుడయ్యాడు. తెలుగు వాళ్ళందరికీ ఆ పౌరుషంతో అది తెచ్చుకున్నారు ఆ ప్రభుత్వాన్ని. ఇక్కడ అట్లాంటి పరిస్థితులు లేవు. ఈయన ట్రయాంగిల్ ఫైట్లో ఉన్నాడు. ఓ పక్కన తెలుగుదేశం ఉంది, ఓ పక్కన కాంగ్రెస్ ఉంది, ఓ పక్కన బీజేపీ, రకరకాల పార్టీలు ఉన్నాయి. ఈయన చుట్టూ ఉన్న గొప్ప నాయకులు కూడా లేరు. మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు కానీ, మంచి నాయకులు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్గా లేకుండానే ఆయన ముందుకెళ్ళిపోయాడు. సో అక్కడ ప్రజలకి ఒక రేంజ్ వరకు రాగలిగాడు, వచ్చాడు కూడా. ఆయన ప్రూవ్ చేసినట్టే ఒక రకంగా. ఓకే, ఇంతమంది కోట్లాది మంది అభిమానులు చిరంజీవి గారి అభిమానులు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ప్రతి ఏటా ఆయన బర్త్డే వేడుకలు ఘనంగా చేస్తుంటారు, బ్లడ్ బ్యాంక్ అని, రక్త నేత్ర నిధులని ఏర్పాటు చేస్తుంటారు, ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంటుంది? ఆయన చేసుకోవడం కదండి, మిగతా అందరూ కలిసి ఆయన అభిమానులు అందరూ అదే అభిమానులు చేస్తుంటే, ఇంతమంది అభిమానులు చూస్తుంటే ఏమనిపిస్తారు? అదే, అందుకనే మెగాస్టార్ అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇప్పుడు అదే అనిపిస్తుంది, ఆయన మెగాస్టార్ కాబట్టి అట్లాంటి జరుగుతూ ఉంటాయి. చాలామంది నాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళు ఎవరికి అట్లా జరగదు, అది ఈయనకొక్కడికి అట్లా జరుగుతుంది, కాబట్టి ఆయన మెగాస్టార్. ఒక మాటలో చెప్పాలంటే చిరంజీవి గారి గురించి ఏం చెప్తారు? అంటే మెగాస్టార్ అంటే అన్నీ పరిపూర్ణంగా ఉన్న వ్యక్తి. ఓకే, ఆయనలో అన్ని మంచితనాలు. అసలు ఒక మనిషి ఇట్లా ఉంటే అన్ని రకాలుగా ఒక స్థితికి రాగలడు, ఒక ఇది సాధించగలడు అనే అన్ని రకాల లక్షణాలు ఉన్న మనిషి మెగాస్టార్ చిరంజీవి. సో చిరంజీవి గురించి ప్రత్యేకంగా నేను ఏంటి అని ఒక మాటలో చెప్పగలిగేది కాదు. ఆయన మెగా కాబట్టి చాలా చెప్పాలి. ఇప్పుడు మీరు ఇట్లా వచ్చి ఒక అరగంటలో నన్ను చెప్పమని అడిగితే చెప్పే అంత చిన్నది కాదు అసలు. ఓకే, అంతమంది ఆయన లైక్ చేస్తారు, అంతమంది లైక్ చేసే లక్షణాలు ఆయన దగ్గర ఉన్నాయి. ముఖ్యంగా నిర్మాతల పట్ల మెగాస్టార్ ఏ విధంగా ఉండేవాళ్ళు? ఫ్రెండ్లీ, ఎవరితో అయినా ఫ్రెండ్లీగానే ఉంటాయండి ఆయన. నిర్మాత బాగుండాలి. నిర్మాత ఈ పిక్చర్కి బాగానే మిగిలి ఉంటాయా, ఎట్లా కొట్లా మిగిలితే బాగుండం, వీడు హ్యాపీగా ఉంటే బాగుండం, ఏ ఆలోచిస్తాడు ఆయన? అంతకన్నా ఏం ఆలోచించడు. తన క్యారెక్టర్ బాగుందా, తన సినిమా బాగుందా, తన పిక్చర్ బాగా ఆడుతుందా, అంతవరకే. ఆడితే హ్యాపీ, ప్రొడ్యూసర్ హ్యాపీ, తను హ్యాపీ, దానికోసమే ఆలోచిస్తాడు ఆయన. చిత్ర పరిశ్రమ అంటే ఆయనకుండే అభిమానం, ఆత్మీయత, ఆయన ప్రొఫెషన్ మీద ఆయనకుండే ఒక ఎఫెక్షన్, ఇవన్నీ చిరంజీవి గారు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాల్లో ఇమడలేడు. రాజకీయాల గురించి నాకు కొద్దో గొప్ప ఆ పేపర్లు చదివితేనో లేకపోతే ఎవరన్నా ఫ్రెండ్స్ చెప్తేనో నాకు కొంచెం తెలుసు. ఓకే, సో ఇట్లా ఉంటుందా రాజకీయం, దాంట్లోకి ఈయన వెళ్ళగలడా, ఈయనకి అసలు ఏ విధంగా సూటబుల్గా ఉంటుంది? కాబట్టి ఈయన సూటబుల్గా ఉండేది ఓన్లీ సినిమా. హాయిగా బ్రహ్మాండంగా నటిస్తా, మెగాస్టార్గా చిరస్థాయిగా ఉండిపోయే విధంగా ఉంటాడు ఈయన. కాబట్టి ఈయన వెనక్కి వస్తాడు, ఖచ్చితంగా రాజకీయాలు ఈయనకి సరిపడవు అని చెప్పి ఆ రోజు అనుకోవడం జరిగింది. ఆయనతో 2-3 సార్లు నేను చెవిలో గుసగుసలాడటం కూడా జరిగింది మన తెలుగు భాష. ఇదంతా ఎందుకు మాట్లాడతాం? ఎందుకంటే రోజు చూస్తూనే ఉంటాం, ప్రతివాడు నిజం అనేది ఎవరు మాట్లాడటం కనపడదు, అందరూ అబద్ధాలు తప్ప ఇంకోటి ఉండదు, ప్రజలను మోసం చేయటం తప్ప ఇంకోటి ఉండదు. అటువంటి పరిస్థితుల్లో మనకెందుకు అక్కడికి వెళ్ళి? ఈయన అట్లాంటి మనిషి కాదు, ఎవరిని మోసం చేసే మనిషి కాదు. సో అందుకని వెనక్కి తిరిగి వస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు అనుకున్నాం. బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఆయన, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇప్పుడు. ఎస్, అన్నిట్లోకి ఎక్కువ హ్యాపీగా ఉన్నది ఇప్పుడు. మళ్ళీ ఆయన సినిమా యాక్టింగ్ చేస్తుంటే చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ సంతోషం ఆయన అభిమానించే వాళ్ళు అందరికీ కూడా ఉంది. సో సినిమాలు చేయటానికి రీజన్స్ ఆయన మనసులో ఉన్నది హ్యాపీగా మళ్ళీ వెనక్కి రావడానికి కారణం అయింది. తేజ్ ఆడియో ఫంక్షన్ మీద అన్నారు చిరంజీవి గారు నా కోసం వచ్చారని, అది ఏంటి కామెంట్? ఆయన నా మిత్రుడు కాబట్టి నా కోసం వచ్చాడు. అంటే ఆయన మేనల్లుడు ఆ పిక్చర్లో హీరో. ఎస్, అందరూ ప్రేక్షకులు కానీ ఆయన అభిమానులు కానీ ఆయన వాళ్ళ మేనల్లుడు కోసం వచ్చాడు అనుకుంటారేమో, కాదు, ఆయన మిత్రుడు నేను, కేఎస్ రామారావు నిర్మాతను కాబట్టి నా కోసం వచ్చారు అని చెప్పడమే నా ఫ్రెండ్షిప్కి అంత వాల్యూ ఇస్తారు. డెఫినెట్గా నేను ఒక్కడనే కాదు, ఆయనకి తెలిసిన ఏ ఫ్రెండ్ అయినా అట్లాగే అంత ఇదిగా ఉంటారు. ఈ ఇంట్లో మంచి జరిగినా చెడు జరిగినా ఆయన ఫస్ట్ అటెండ్ అవుతాడు. ఆయనతో సంబంధం ఉన్న, ఆత్మీయత ఉన్న ప్రతి వాళ్ళ ఫంక్షన్ నా ఒక్కడి కాదు, ఆ ప్రత్యేకత అందరికీ ఆయనలోనే ఆ ప్రత్యేకత ఉంది. ఆయన చుట్టూ ఉన్న ఎవరికి మంచి జరిగినా చెడు జరిగినా ముందు బాధ కలిగినా ఆయన ఖచ్చితంగా అటెండ్ అవుతారు. మీరు అబ్జర్వ్ చేయండి అన్నింటిలోనే ఆయన అంటే.
చరణ్ బాబుతో సినిమా తీసే ఆలోచన ఏమైనా ఉందా మీకు? ఆయన ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటిదాకా ఆలోచిస్తూనే ఉన్నాను. నేను దురదృష్టం ఏంటంటే నేను మంచి డైరెక్టర్ని మంచి సబ్జెక్ట్ని ఆయనకి ఇప్పటిదాకా ఇవ్వలేకపోవటమే నాలో లోపమని నేను అనుకుంటున్నా. అందుకనే నేను చేయలేకపోయాను అనుకుంటున్నా. ఎప్పటికైనా చేస్తాను, ఖచ్చితమైన సబ్జెక్టు మంచి హిట్ తీసి తీరతాను అనే నమ్మకం ఉంది. ఇప్పుడు కూడా నా ప్రయత్నం అయితే ఆపలా. చిరంజీవి గారితో చెప్పుకోలేనిది ఇన్ని సంవత్సరాలు ఏమైనా ఉందా మాతో షేర్ చేసుకుంటారు? అదే సినిమా తీయలేకపోతున్నాను అని రోజు చెప్తే ఆయన ఎక్కడ ఈ షోది ఏంటి అని ఫీల్ అవుతాడేమోనని నేను ఆయనకి చెప్పలేకపోవటం అనేదే. మీతో సినిమా చేయాలని ఉంది, మీ అబ్బాయితో సినిమా చేయాలని ఉంది, అది నా కోరిక. యాజ్ ప్రొడ్యూసర్గా నేను సినిమాలు తీస్తూనే ఉంటాను కాబట్టి సినిమా తీయకుండా మధ్యలో రిటైర్ అయిపోయే నేచర్ నాకు లేదు. నేను సినిమాలు తీస్తూనే ఉంటాను. ఆ తీసేది మళ్ళీ చిరంజీవి గారితోనో వాళ్ళ అబ్బాయితోనో తీస్తే మరీ హ్యాపీగా ఉంటుంది. ఓకే, ఆ తేజ్ ఆడియో ఫంక్షన్లో సార్ అనౌన్స్ చేస్తున్నారు కదా ఇట్లా చరణ్ బాబు గురించి, ఎలా అనిపించింది? అదే అండి, దానికి ఆన్సర్ ఒకటే. ఒకటేమో ఆయన అప్పటికీ 3RR అనే ప్రపోజల్ ఉంది, అది ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది, 3RR షూటింగ్ జరుగుతుంది. ఈ టైం అంతా నేను మంచి సబ్జెక్టులు ఎతకటం, మంచి డైరెక్టర్ని ఎతకటం, ఎవరితో అయితే ఆయన దగ్గర తీసుకెళ్ళి కన్ఫర్మ్డ్గా ఈసారి ఈ సినిమా చరణ్ బాబుతో చేయగలను అని నేను చెప్పగలిగే పరిస్థితి కోసం ఎవ్రీడే ఆ పనిలో ఉంటున్నా. ఓకే, ఎప్పుడు జరుగుతుందో ఎట్లా జరుగుతుందో నాకు తెలియదు, కానీ 3RR ఫినిష్ అవుతోందంటే నాకు టెన్షన్ స్టార్ట్ అవుతాను. ఓకే, ఎందుకంటే చరణ్ గౌక్కని నాది ఇంకా రెడీ అవ్వలేదంటే ఇంకో పిక్చర్ ఒప్పుకోవచ్చు కదా. అందుకని ప్రస్తుతం నేను ఆ పని మీదే ఉన్నా. మా బాస్కి, మెగాస్టార్కి జన్మదిన శుభాకాంక్షలు, గాడ్ బ్లెస్ యూ బాస్, అనేక జన్మదినాలు జరగాలని, ఇట్లా నేను కూడా శుభాకాంక్షలు చెప్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.